పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం ఎన్నికల కమిషన్ చర్యల వల్ల అభ్యర్థులు నలిగిపోతున్నారని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. చిన్న చిన్న తప్పులను కారణాలుగా చూపి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తున్న రిటర్నింగ్ అధికారులపై కడప ఆర్డీఓకు శనివారం ఫిర్యాదు చేశారు. అనంతరం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ మద్దతుదారులకు సహకరిస్తున్న కొంతమంది అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన యాప్ పనిచేస్తుందా అన్న అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేల బెదిరింపులు పతాక స్థాయికి చేరుకున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చర్యల మీద ఎన్నికల కమిషన్ చర్యలు ఒకవైపుగా, వీళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ల అభ్యర్థులు నలిగిపోతున్నారనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఎన్నికల కమిషన్ ఏమో ఒకరోజు యాప్ రిలీజ్ చేస్తున్నామంటుంది, ఆ యాప్కి సంబంధించి కొంతమంది కోర్టుకు పోతారు, అది 9వ తేదీ తర్వాత విడుదల చేయమంటారు. ఫిర్యాదులకు సంబంధించి మొదటి దశ 9వ తేదీ ఎన్నికలు ఉన్నాయి, మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫిర్యాదులు చేస్తారా అని నాకు అడుగుతున్నా. మరి ఎన్నికల కమిషను 9వ తేదీ వరకు ఆ యాప్ను ఉపయోగించద్దంటే మొదటి దశకు సంబంధించినటువంటి విషయంలో ఆ యాప్ పనిచేస్తుందో లేదో ఇప్పటిదాకా ప్రకటన లేదు. రెండో వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ నేతల యొక్క దౌర్జన్యాలు, అభ్యర్థులకు బెదిరింపులు పతాక స్థాయికి చేరిపోయాయి. ఈరోజు కడప జిల్లాలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి లేదు. చివరకు అక్కడ పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ఎస్ఐ మైనుద్దీను, సిఐ యుగంధరు నేరుగా పంచాయతీలో వైసీపీ అభ్యర్థుల మీద పోటీ చేయకూడదు, వాళ్ళ వైసీపీ మద్దతుదారుల మీద పోటీ చేయకూడదని ఏదైతే రాజకీయ పార్టీలు సింబల్ ఇచ్చేటువంటి ఎన్నికల్లో ఎట్లయితే వ్యవహరిస్తారో వైసీపీ నేతలు సింబల్ లేని ఎన్నికల్లో కూడా ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అధికారులు అంటపెట్టుకొని.